లద్దాఖ్లో చైనా సైన్యం మైక్రోవేవ్ ఆయుధాలను ఉపయోగించిందంటూ మీడియాలో ప్రచారమవుతున్న కథనాలను భారత సైన్యం ఇటీవల తోసిపుచ్చింది. ఆ వార్తలన్నీ నిరాధారమని ఇండియన్ ఆర్మీ అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ADGPI ట్విట్టర్లో ప్రకటించింది. చైనా వైపు నుంచి జరిగే ప్రచారం పూర్తిగా నిరాధారమని రక్షణ నిపుణుడు ఇండియన్ డిఫెన్స్ రివ్యూ అసోసియేట్ ఎడిటర్ కల్నల్ దాన్వీర్ సింగ్ అన్నారు. అయితే అసలింతకీ మైక్రోవేవ్ ఆయుధాలంటే ఏంటి, వాటితో ఏం జరుగుతుంది, అవి ఎంత ప్రమాదకరం? లద్దాఖ్లో సైనిక ఉద్రిక్తతల సమయంలో చైనా ఆర్మీ భారత సైనికులపై ఈ మైక్రోవేవ్ ఆయుధాలను ప్రయోగించిందని, కొన్ని పర్వత శిఖరాలపై ఉన్న భారత సైన్యాన్ని వెనక్కి పంపి రెండు పర్వతాలను తిరిగి తీసుకుందని చైనా మీడియా పేర్కొంది. చైనాలోని రెన్మిన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ జిన్ క్రెనాంగ్ వ్యాఖ్యల ఆధారంగా అక్కడి మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. కొండలపై ఉన్న భారత సైనికులపై డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ DEW ప్రయోగించిందని ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి. జిన్ క్రెనాంగ్ వ్యాఖ్యల ప్రకారం ఈ వెపన్స్ ప్రయోగించగానే పర్వత శిఖరాలపై నున్న భారత సైనికులు వాంతులు చేసుకున్నారు. 15 నిమిషాలు కూడా అక్కడ ఉండలేకపోయారు. అలా భారత సైనికులను వెనక్కి పంపించిన చైనా సైన్యం ఆ పర్వతాలను స్వాధీనం చేసుకుంది. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరగలేదు. 29 ఆగస్టునే ఈ ఘటన జరిగిన, రకరకాల కారణాల వల్ల ఇరు దేశాలు దీన్ని బయటపెట్టలేదని క్రణాంగ్ అన్నారు. మైక్రోవేవ్ ఆయుధాలన్నీ సరళ రేఖలో ప్రయాణిస్తాయి. భారత్ చైనా సరిహద్దుల్లో కొండ ప్రాంతాల్లో వాటిని ఉపయోగించడం సాధ్యం కాదు. ఇది చైనా చేసుకుంటున్న ప్రచారమని కల్నల్ దాన్వీర్ సింగ్ అన్నారు. ఇంట్లో మైక్రోవేవ్ ఓవెన్లో వేడిని ఉత్పత్తి చేసే తరంగాలు ఆహారంలో నుంచి వెళ్తాయి. ఈ ఆయుధాలు కూడా అదే సూత్రంపై పనిచేస్తాయని దాన్వీర్ సింగ్ వెల్లడించారు. అయితే ఎత్తుల్లో ఉన్న సైనికులపై దాడి చేయాలంటే మైక్రోవేవ్లను తయారు చేసే మ్యాగ్నెట్రాన్ భారీ సైజులో ఉండాలని దాన్వీర్ సింగ్ అన్నారు. అయితే మైక్రోవేవ్ తరంగాలను పంపి హాని చేస్తే భారత్ చేతులు కట్టుకుని కూర్చోదు కదా అని కూడా ఆయన అన్నారు. ఇది ఫేక్ న్యూస్లా ఉందని రక్షణ వ్యవహారాలను కవర్ చేసే జర్నలిస్ట్ రాహుల్ బేదీ కూడా అన్నారు. మైక్రోవేవ్ ఆయుధాలనే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ DEW అని కూడా అంటారు. ఈ మైక్రోవేవ్లు విద్యుదయస్కాంత వికిరణ రూపాలు. వాటి వేవ్ లెంగ్త్ 1 మిల్లీమీటర్ నుంచి 1 మీటర్ వరకు మారుతుంది. వాటి ఫ్రీక్వెన్సీ 300 MHz అంటే 100 సెంటీమీటర్ల నుంచి 300 GHz అంటే 0.1 సెంటీమీటర్ మధ్య ఉంటుంది. వీటిని హై ఎనర్జీ రేడియో ఫ్రీక్వెన్సీలు అని కూడా అంటారు. ఇప్పుడు ఇంజనీర్లు సైంటిస్టులు ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంపై పనిచేస్తున్నారు. ఇందులో విద్యుత్ స్థాయిని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. డైరెక్టెడ్ ఎనర్జీని ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్గా భావించేవారు, కానీ ఇప్పుడది రియాలిటీగా మారింది. ఈ డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాలు మామూలు ఆయుధాల కన్నా అత్యంత శక్తితో లక్ష్యాన్ని ఢీకొడతాయి. వీటి నుంచి వచ్చే రేడియేషన్ ఎవరికీ కనిపించదు, ఎలాంటి సౌండూ ఉండదు. కాబట్టి వీటిని రహస్యంగా ప్రయోగించడం చాలా సులభం. లేజర్ లేదా మైక్రోవేవ్ ఆధారిత హైపవర్ డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాలు శత్రువుల డ్రోన్లు క్షిపణులను కూడా నిలువరిస్తాయి. చైనా ఆ ఆయుధాలను వాడిందా లేదా అన్నది పక్కన పెడితే ఈ తరహా యుద్ధాలకు ఆస్కారం ఉందని జర్నలిస్ట్ రాహుల్ బేదీ చెప్పారు. దీన్నే నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ అంటారు. ఇందులో ఆయుధాలకు బదులుగా అతినీల లోహిత కిరణాలు వాడతారు. ఇలాంటి ఆయుధాల తయారీపై భారత్లో DRDO కూడా పరిశోధనలు చేస్తోందని బేదీ చెప్పారు. చైనాలో ఈ ఆయుధాల అభివృద్ధి ఏ దశలో ఉందో తెలియదు, కానీ భవిష్యత్తులో ఈ ఆయుధాలు వాస్తవ రూపం దాల్చవచ్చని బేదీ అన్నారు. 19వ శతాబ్దం చివరిలోనే ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్పై పరిశోధన ప్రారంభమైంది. 1930లో రాడార్ ఆవిష్కరణతో ఈ దిశగా గణనీయమైన పురోగతి సాధ్యమైంది. ఇలీన్ ఎం వాలింగ్ రాసిన హైపవర్ మైక్రోవేవ్స్ స్ట్రాటజిక్ అండ్ ఆపరేషనల్ ఇంప్లికేషన్ ఫర్ వార్ఫేర్ అనే పుస్తకంలో ఈ ఆయుధాల గురించి వివరాలు ఉన్నాయి.